ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి తప్పక కృషి చేస్తామని టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక జడ్పీ హైస్కూల్లో దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 పెన్షన్ పెంపుపై అభినందన సభ కార్యక్రమాన్ని విభిన్న ప్రతిభావంతుల రాష్ట అధ్యక్షుడు ఎండ్ల ఓబులేసు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రితేష్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు వెంగల్రెడ్డి, రాగిమాను ప్రతాప్ కుమార్, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరి ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తామని, గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో ప్రజలందరూ విసిగి చెంది ఉన్నారని వారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి తమ వంతు కృషి తప్పక చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు బొమ్మన విజయ్, బసవి రమేష్, పివిఎన్ ప్రసాద్, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు. ఒకటే చెప్తాను, మీకు ఎంత చేసినా తక్కువే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన హామీ మేరకు 3,000 నుంచి 6,000 పెన్షన్ పెంచడం జరిగింది. అందుకే మీరందరూ మా అధినాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా కబళ్ళు కొట్టాలని నేను మీ అందరూ కోరుకుంటున్నాను. పైగా కిడ్నీ బాధ్యులందరికీ 15,000 రూపాయలు శాశ్వతంగా ఇస్తామని మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశం మీ అందరికీ తీర్చే బాధ్యత మా అందరిదని మీ అందరికి చెప్తున్నాను. అయ్యా, బద్రేల్ తాలూకాలో ఆనాడు కానీ మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు మేమందరం పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత సమస్యలు అన్ని మా పెద్ద వీరారెడ్డి గారి ఆశయాలు, విజయమ్మ గారి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అందరికీ ఇక్కడ ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడవద్దు, ఇక్కడ మీ కాళ్ళ మీద మేము నిలబడాలా, మీ భవిష్యత్తు కోసం ఓటేయాలని మేము కోరడం జరిగింది. పైగా ప్రజా తీర్పులో మేము గౌరవిస్తున్నాం, కానీ మేము కూడా అందరిలో చర్చించుకొని మీకు ఎటువంటి ఇబ్బంది ఆపద లేకుండా అందుబాటులో ఉండి మీ అందరి ప్రజలకు వచ్చి ఇక్కడ పరిపాలన అన్నిటికంటే ముందు కంటే చాలా బాగా ఉండేటట్టు చేస్తామని మీ అందరికి చెప్పడం జరుగుతుంది. ఈరోజు మీరందరూ ఈ హాల్ కూడా బహుశా చాలా మంది తెలియదేమో, ఆ రోజు ఇద్దరు దాతలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకటి ప్రసాద్ రెడ్డి అన్న గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఇచ్చినారు. బాధ అనేది మేము కూడా చెప్పుకోవాలా, మా ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా మా కొడుకు చనిపోతే పిల్లలు ఎక్కడో అక్కడ తింటున్నారంటే ఆ రోజు ఈ హాల్ ఇచ్చిన ఈ స్కూల్కి డబ్బులకి ఏమైనా ఏదైనా చేయాలనేది ఉండే నాకు కూడా బహుశా ఇది తొలి కార్యక్రమం, ఇది దైవ నిర్ణయమేమో, ఈ ప్రాంతానికి చేసిన దానికి తొలి గవర్నమెంట్ వచ్చిన తొలి కార్యక్రమంలో ఇక్కడికే రావడం, అందుకే మీ అందరికీ ఎటువంటి సమస్య వచ్చినా మా దగ్గర తీసుకొని రండి, మీకు తీర్చి చేసి సమస్య లేకుండా పరిపాలన ఇచ్చి మీ అందరికీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది అని మీ అందరికీ మళ్ళీ భరోసా ఇస్తున్నాను.